మామూలు ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు కూడా దాంట్లో నా ఎస్ఎస్ఎల్సి క్వాలిఫికేషన్ తోటి ఏపీఎస్ఆర్టీసీలో సెలెక్ట్ అయ్యి జూనియర్ క్లర్క్గా ఉద్యోగంలో చేరాను. ఫస్ట్ అపాయింట్మెంట్ ఏలూరు ఇచ్చారు. ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం తర్వాత బెజవాడ అలా పని చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి తర్వాత 66లో మా ఇదే శ్రీకాంత్ సార్ని పరిచయం అవడం, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం అవన్నీ జరిగాయి మామూలుగానే. బాల్యంలో అమ్మగారితోటి మీ మీ అంటే ఆమె సంగీతం ఎక్కువ సంగీతంలో ప్రావీణ్యురాలు. అవునండి. సాహిత్యంలో కూడా ఆమెకి అసలు అవి మా అమ్మగారు చిన్నప్పుడు బాగా 23-24 ఏళ్ళప్పుడు కథలు అవి రాసి పత్రిక అవి పంపించేవట అప్పట్లో. అవి పడ్డాయి ఆవిడకి మళ్ళీ ఏదో అప్పుడు పాత పత్రికలు ఉన్నాయి కొన్ని చూడండి, బాగా 20లు 25లు ఆ టైంలో 30 33లోనే ఎప్పుడు ఆవిడ కష్టం ఫస్ట్ కథ ఒకటి అంటే ఆమె కూడా సాహిత్యంలో ఉన్నారు అని మీకు ఎప్పుడు తెలిసిందండి? ఆవిడ ఎప్పుడు నేను చదవలేదు కానీ ఆవిడ నేను కథలు రాయడం చేయడం దాని మీద ఉండే రాజా పెళ్ళి అని ఒకటి ఆవిడ దగ్గర ఒక పేపర్ అంటే కట్టింగ్ ఉండేది అది ఇస్తే చూసి ఓహో అనుకున్నాను. వాళ్ళ చెల్లెలు పెళ్ళి అయితే దాంట్లో జరిగిన చిన్న గొడవ అది ఎంత పెట్టి అది కథ రాదు. తర్వాత ఆవిడ విచిత్రమైన లైఫ్లో ఆవిడ మలుపులు తిరగడం వల్ల ఆవిడ లిటరేచర్లో ఎక్కువ ఏం పనిచేయలేదు. చేతిలో ఉన్న ఈ సంగీతంతో ఆవిడ జీవనోపాధి సంపాదించుకుని అదే జీవనాధారం కింద చేసుకున్నారు ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చారు. అని చేతను ఏం జరిగిందంటే ఆవిడ సంగీతమే ఎక్కువ వీణ వాయించి పాడేవారు. అందుకని ట్యూషన్స్ చెప్పడం, స్కూల్లో టీచర్గా రావడం, తర్వాత వెళ్ళి మెడ్రాసులో ఒక 3 నెలలు ఎంతో ఉండి ఆ కోర్స్ చేసి అది పాస్ అయ్యి ఆ సర్టిఫికెట్ తెచ్చుకొని గవర్నమెంట్ బోర్డు స్కూల్లో ఉద్యోగం అలాగంతా చేశారన్నమాట. అందుకు నాకు ఇంట్లో ఎక్కువ ఆవిడ పిల్లలు కూడా వస్తూ సంగీతం నేర్చుకోవడం, ఆవిడ వెళ్ళి చెప్పడం ఇవన్నీ ఎక్కువ సంగీత వాతావరణం ఉండేది. అయితే ఒరిజినల్గా కూడా కొంచెం మనసులో ఈ కథలు చదవడం అది ఉండేది కాబట్టి రచన పట్ల కూడా ఉండేది. నాది ఫస్ట్ 66కి ముందర కూడా కొన్ని చిన్న చిన్న స్కెచ్ లాంటివి రాసి జగతీన తిరిగి ఉండేది. మాలతి చందూర్ గారు హస్బెండ్ అంటారు చందూర్ గారు, ఆయన నడిపేవారు. దాంట్లో నాకు పడ్డాయి, అక్కడికి పంపించాను మెడ్రాసు పంపిస్తే ఆయన వేశారు. అంటే మొదటి కథ రాయడానికి అమ్మగారేనండి మీకు ప్రేరణ? ఏం లేదు అలా ప్రేరణ ఏం లేదు మామూలుగా అంటే అసలు అది ఈ విధమైన కథ అనే కథలు లిటరేచర్ అని చదువుకోవడం ఇదంతా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రత్యేకించి నువ్వు ఇది రాయి ఇది రాయి అని ఆవిడ ఇప్పుడు ఆవిడే సంసారంతోనే ఆవిడ ఉండేవారు. మొదటి కథ రాసినప్పుడు అమ్మగారు చూసి ఎలా స్పందించారండి? అనే పత్రికలో వచ్చిందండి ఫస్ట్ ఆంధ్రపత్రికలో మనిషికి మరో పని బాగుంది అని అన్నారు. బాగుంది చక్కగానే ఉందన్నారు. అంతకుముందే జగతిలో నాకు చిన్న స్కెచ్ లాంటివి వచ్చాయి, అంతకుముందు స్కూల్ మ్యాగజైన్లో ఏదో ఒకటి అలా రాశారు. ఈ కథ మాత్రం పెద్ద ఎత్తున ఆంధ్రపత్రిక పంపిస్తే వాళ్ళు వేశారు అప్పుడు బాగుంది అని. అదే మొదటి కథ నాది. ఈ వ్యవస్థ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. అత్తారింటికి వెళ్ళడం లేకపోతే భర్త వాళ్ళ చెప్పి అలా ఉండేది కాదు. స్వతంత్రంగానే ఉండడం అనేది ఎక్కువ ఉండేది మనసులో. సరే ఎలాగోలా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి అంటే ఇష్టపడి శ్రీకాంత్ సర్మని చేసుకున్న తర్వాత ముందర అసలు పెళ్లి చూపులు పెళ్ళిళ్ళు సంబంధాలు చూడడం ఇలాంటి విషయాలు అసలు నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. అసలు చాలా చిరాగ్గా కూడా ఉండేది. సరే మొత్తానికి ఆ విధంగా పెట్టి ఆర్టీసీలో ఉద్యోగం చేయదాకా మేము మ్యారేజ్ చేసుకోవడం మామూలుగా.